అందరి లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అని. అందరూ ఒకటే రకంగా ఫాస్టింగ్ చేయాలి, లేడీస్ కొంచెము డిఫరెంట్ గా చేయాలి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉండడం వల్ల వెయిట్ తగ్గడం లేదు అని ఆ లాస్ట్ 10 డేస్ చాలా మదన పడిపోతూ ఉంటారనమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని సినిమాలో శివగామని టైప్ లో మన ప్రొజెస్ట్రాన్ కూడా అనమాట. మా వెయిట్ ఏంటి ఇలా స్టక్ అయిపోయింది. ఈ రోజు నేను ఈ టెక్నిక్ మీకు చెప్పేశాను కాబట్టి మీరు ఈ టెక్నిక్ ని యూస్ చేసుకుంటా మంచి స్కిన్ గ్లోని ఎక్కువ యంగ్ గా కనిపించే దానికి. సో ఇప్పుడు ఒక 1 మినిట్ నేను కాస్ట్యూమ్ గురించి చెప్తాను. ఈ పట్టు లెహంగా వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్పందన. మళ్ళీ నేను ముందుకు వచ్చేసానండి 1 మోర్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తోటి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఈ ఎపిసోడ్ అందరి లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అని. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంపల్సరీ హోల్ వీడియో చూడండి. టైం ఎక్కువైనా మీరు తీసుకొని ఈ వీడియో కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ లేడీస్కి. ఓకే, ఇంకెందుకు డిలే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, దానికి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ నేను షేర్ చేసుకున్న నాలెడ్జ్ అందరికీ యూజ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా పదండి, మనం ఇవాళ మన టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే, అందరూ ఒకటే రకంగా ఫాస్టింగ్ చేయాలా, లేడీస్ జెంట్స్ ఒకటే రకంగా ఫాస్టింగ్ చేయాలా అన్న టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. లేడీస్ కొంచెము డిఫరెంట్గా చేయాలి ఎందుకు అన్నది నేను ఈ టాపిక్ ఈ వీడియోలో నేను మాట్లాడతాను అన్నమాట. మన బాడీలో చాలా హార్మోన్స్ ఉంటాయన్నమాట. జెంట్స్లోనూ లేడీస్లోనూ చాలా హార్మోన్స్ ఉంటాయి, కానీ మన లేడీస్లో ఇంకొక 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్. ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇది ఎలా ఉంటుందంటే ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా లాగనమాట. ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కీరవాణి గారు కానీ తమన్ గారు కానీ మంచిగా మ్యూజిక్ వాయిస్తే ఆ అవుట్కమ్ పాట చాలా మంచిగా వస్తుంది అన్నమాట. ఎక్కడన్నా కొంచెం శృతి తప్పింది అనుకోండి, పాట పాడైపోతుంది. అలాగే మన బాడీలో మన ఆడవాళ్ళలో అన్ని హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయనుకోండి, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడన్నా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, అప్పుడే మనం ఈ కొత్త ప్రాబ్లమ్స్ చూస్తామన్నమాట. అదే ఏంటి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. ఇప్పుడు ప్రతి ఒక్క టీనేజ్ అమ్మాయి ఏం భలే చెప్పేస్తుంది, నాకు పిసిఓడీస్ ఉంది అని. అదేంటో వాళ్ళు డిగ్రీ లాగా చెప్పేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇలా హార్మోన్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళడం వల్లనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో మామూలుగా మీరు చాలామంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లంతో వాళ్ళందరూ ఏం చేస్తారు, మీరు వెయిట్ తగ్గాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి అని చాలామంది డాక్టర్స్ ఈ మధ్య సజెస్ట్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ బ్యాలెన్స్లోకి తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. దాని వెనకల ఏంటి అన్నది మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఒక స్టడీ చేశారన్నమాట. ఆ స్టడీలో ఏం చేశారంటే ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందో వాళ్లకు ఒక 6 weeks to 8 weeks ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేపించారు. అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేపించి వాళ్ళు 16 hours ఫాస్ట్ చేసేవాళ్ళు, 8 hours తినేవాళ్ళు అనమాట. అలా ఫాస్ట్ చేసిన తర్వాత 6 to 8 weeks వాళ్ళ దాని తర్వాత వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూశారనమాట. బ్లడ్ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకు నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, దాంతోపాటి సర్ప్రైజింగ్లీ ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కూడా నార్మల్ అయిపోయేసి వాళ్ళకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ తగ్గిపోయి వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యాయన్నమాట. అందుకని చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, మీకు ఈ
ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది అని అందుకనే అందరూ చెప్తున్నారన్నమాట. ఫస్ట్ ఇది ఎలా పనిచేస్తుంది అని మనము ఒకటేలాగా అందరూలాగా మనం ఫాస్ట్ చేయాలా మనం డిఫరెంట్గా ఫాస్ట్ చేయాలా అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ది ఇలా మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన బాడీలో ఫస్ట్ అలా మెన్స్ట్రుయల్ సైకిల్ మనకు పీరియడ్స్ ఎలా వస్తాయి. ప్రతి ఒక్కరికి పీరియడ్స్ 28 డేస్కి కానీ 30 డేస్ కానీ వస్తాయన్నమాట. ఆ మెకానిజం ఆ ఫిజియాలజీని మనము ఇవాళ ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ 28 to 30 డేస్ 3 ఫేసెస్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఫేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? డే 1 నుంచి డే 10 వరకు. ఏమవుతుందో ఫస్ట్ మనము మాట్లాడుకుందాం. ఈ డే 1 నుంచి డే 10 వరకు ఏమవుతుంది అనంటే ఆడవాళ్ళలో మన యుట్రస్ మన గర్భసంచిని ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ను యూస్ తోటి అక్కడ లోపల ఒక కుషన్ లాగా ఎండోమెట్రియం అన్నది ఫామ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ 5 డేస్ మనకు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయినప్పుడు దాని తర్వాత యుట్రస్ని ప్రిపేర్ చేస్తుంది ఆ ఈస్ట్రోజన్ హార్మోన్. ఆ యుట్రస్ లోపల గర్భసంచి లోపల ఒక కుషన్ లాగా ఒక బెడ్ లాగా ఎండోమెట్రియం అన్నది ఫామ్ అవుతూ వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ డే 1 నుంచి డే 10 వరకు మన యుట్రస్లో ఎండోమెట్రియం అన్నది ఫామ్ చేయడానికి థిక్గా ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ హార్మోన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాను. ఎంత స్ట్రాంగ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. మగధీర సినిమాలో ఒక్కడు కాదు షేర్ ఖాన్, 100 మంది అయినా ఒక్కసారిగా రమ్మను నేను ఫినిష్ చేస్తాను అని చెప్తాడు రామ్ చరణ్. అలా అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ హార్మోన్. ఎంత స్ట్రెస్ అయినా ఏమైనా కూడా తట్టుకుంటుంది అన్నమాట. సో ఈ ఫస్ట్ 10 డేస్ ఏమంటారంటే మనం ఎంత ఫాస్టింగ్ చేసినా కూడా ఈ హార్మోన్ మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్లో బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని చాలామంది డాక్టర్స్ ఏమని చెప్తారు అనంటే ఈ టైంలో 16 అవర్స్ మినిమం 16 అవర్స్ ఫాస్టింగ్ చేయమని చెప్తారు. ఫస్ట్ 10 డేస్ సైకిల్లో మినిమం 10 డేస్ ఫాస్టింగ్ కంపల్సరీ చేయమంటారు. 16 అవర్స్ ఫాస్టింగ్ కంపల్సరీ చేయమంటారనమాట. కొంతమంది ఏంటి 16 అవర్సే కాదు 18 అవర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారనమాట. మీరు చెయ్యగలను అనంటే 18 అవర్స్ వరకు చేయండి, లేదు మేము చెయ్యలేము అనంటే అట్లీస్ట్ 16 అవర్స్ ఫాస్టింగ్ ఖచ్చితంగా చేసి 8 అవర్స్ మీరు ఈటింగ్ విండోని ఫస్ట్ 10 డేస్ పాటించండి. సో ఈ ఇలా పాటిస్తే మీకు ఈస్ట్రోజన్ చాలా హెల్ప్ అవుతుంది ఈ ఇలా ఫాస్టింగ్ చేయడంలో. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏంటంటే 11 డేస్ నుంచి 20 డేస్ వరకు. ఈ 11 డేస్ నుంచి 20 డేస్ వరకు ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పీక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ మన గర్భసంచిలో మన యుట్రస్లో ఆ ఎండోమెట్రియం బాగా థిక్ అయిపోయి ఒక కుషన్ లాగా ఫామ్ అవుతుంది. డే 14 వచ్చే వరకు ఒక పెద్ద కుషన్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అనంటే ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎగ్ స్పెర్మ్తో ఫర్టిలైజ్ అవుతుందో ఎంబ్రియో ఫామ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఈ ఎంబ్రియో పోయి ఆ కుషన్లో ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అవుతుంది. సో ఎండోమెట్రియంలో అక్కడ ఉండిపోతుంది అన్నమాట. ఉండిపోయినప్పుడు అలా ఉన్నప్పుడే అలా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. అలా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి బేబీ ఫామ్ అయ్యి మనము బేబీకి డెలివర్ ఇస్తాం, డెలివర్ చేస్తాం బేబీని. ఒకవేళ ఈ ఎగ్ కన్నా స్పెర్మ్తో ఫర్టిలైజ్ కాలేదు అనుకోండి, అప్పుడు ఈ ఎండోమెట్రియం మెల్లగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం మొదలవుతుందన్నమాట. ప్రొజెస్ట్రాన్ డే 14 నుంచి కొంచెం కొంచెంగా అది లేటర్ 20 డేస్ తర్వాత నుంచి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎలా ఉంటుంది అనంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్కి ఇన్సులిన్ అంటే చాలా ఇష్టం. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వర్క్ కావడానికి ఇన్సులిన్ తోడుగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కోసం ఇన్సులిన్ కావాలి కాబట్టి మనము ఫస్ట్ 10 డేస్లో చేసినట్టు 16 to 18 అవర్స్ ఫాస్ట్ ఈ 11 to 20 డేస్లో చేయలేమన్నమాట. ఆఫ్టర్ 14 డేస్ ఏం చెప్తాము అనంటే అట్లీస్ట్ 14 అవర్స్ ఫాస్ట్ చేయండి అని చెప్తామన్నమాట. ఎందుకు? ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మంచిగా వర్క్ కావడానికి ఇన్సులిన్ కావాలి కాబట్టి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్,
బాహుబలి సినిమాలో రాజమాత ఉంది, నేను చెప్పిన మాటే శాసనం అంటది, ఆమె చెప్పిన మాట ఖచ్చితంగా జరగాల్సిందే. అలాగే శివగామని టైప్లో మన ప్రొజెస్ట్రాన్ కూడా అన్నమాట, అది చెప్పిన మాట ఖచ్చితంగా జరగాల్సిందే. కాబట్టి ప్రొజెస్ట్రాన్ పనిచేయడానికి ఇన్సులిన్ కావాలి, ఇన్సులిన్ పనిచేయడానికి ఏం కావాలి, మనం తిన్న కార్బోహైడ్రేట్ షుగర్ కావాలన్నమాట. అందుకని మనం ఏం చెప్తాము అనంటే ఈ టైంలో 14 అవర్స్ ఫాస్ట్ చేయమని చెప్తామన్నమాట. నెక్స్ట్ డే 20 నుంచి 28 డేస్ వరకు కొంతమందికి, డే 20 నుంచి 30 డేస్ వరకు కొంతమందికి ఏమవుతుంది, ఈ ప్రొజెస్ట్రాన్ బాగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రొజెస్ట్రాన్ బాగా పనిచేయాలంటే మళ్ళీ ఇన్సులిన్ ఉండాలి. సో అందుకనే ఈ లాస్ట్ మనకు పీరియడ్ వచ్చే ముందు చాలామందికి చాక్లెట్స్ తినాలని, జంక్ ఫుడ్ తినాలని, మూడ్ స్వింగ్స్ అని చాలా కోపంగా ఎమోషనల్గా ఉంటాము. మళ్ళీ ఏవేవో తినాలన్న కోరికలు, కడుపు నొప్పి ఇవన్నీ చాలా వస్తాయన్నమాట. ఎందుకు ఇవన్నీ దేనివల్ల వస్తాయి, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్లనే. ఎందుకు మనకు జంక్ తినాలని అనిపిస్తుంది ఆ లాస్ట్ ఫ్యూ డేస్లో, ఎందుకంటే ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది కాబట్టి, క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఇవన్నీ తినాలి అని అనిపిస్తుంది. ఎందుకు మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ప్రొజెస్ట్రాన్ ఎవరి మాట వినదు, దాని మాటనే మనం వినాలి. కాబట్టి ఆ టైంలో అట్లీస్ట్ 14 అవర్స్ నుంచి 12 అవర్స్ వరకు, మీరు లాస్ట్ 1 వీక్ 14 అవర్స్ నుంచి 12 అవర్స్ వరకు ఫాస్ట్ చేయమని చెప్తామన్నమాట. కొంచెం తింటూ, మంచిగా హెల్తీగా తింటూ, దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ షుగర్స్ని ఇస్తూ, ఇన్సులిన్ ఇస్తూ, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని మంచిగా పనిచేపిస్తూ మనం అలా చేస్తే మంచిగా మనకు హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి. ఎప్పుడైతే ఆ ఫర్టిలైజేషన్ జరగదో, నెక్స్ట్ మనకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మన ఈ సైకిల్ ఏంటంటే రెగ్యులర్గా జరిగే సైకిలే అన్నమాట, ప్రతి మంత్ వస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్స్ అన్నీ రెగ్యులర్గా విషియస్ సైకిల్ అంటాము, అది కంపల్సరీ ఎవ్రీ ఉమెన్లో జరుగుతూ ఉండే సైకిల్. సో మనకు జెన్స్ కంటే ఎక్స్ట్రా హార్మోన్స్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ ఉండడం వల్ల ఇలా మనం చేస్తే మనకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకేమవుతుంది, ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచి స్కిన్ గ్లోని ఎక్కువ యంగ్గా కనిపించే దానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనం లేడీస్ ఈ రకంగా ఫస్ట్ 10 డేస్ 16 అవర్స్, నెక్స్ట్ 10 డేస్ 14 అవర్స్, ఆ తర్వాత 14 అవర్స్, నెక్స్ట్ 10 డేస్ 14 అవర్స్ టు 12 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే గన మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే చాలామంది లేడీస్ ఏం చెప్తారు, ఎవరన్నా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు, ఫస్ట్ మేము చాలా బాగా తగ్గాము, డేట్ వచ్చే ముందు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాము అని. అదే దీని వెనకాల ఉన్న మెకానిజం, వెయిట్ పెరగకుండా వెయిట్ కొంతమంది డేట్ వచ్చే ముందు అందరికి ఎలా అనిపిస్తుంది, పీరియడ్ వచ్చే స్టార్ట్ అయ్యే ముందు కొంచెం హెవీగా అనిపిస్తుంది, ఎక్కువ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉండడం వల్ల మనకి ఇట్లా కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీకు ఈరోజు నేను ఈ టెక్నిక్ మీకు చెప్పేశాను కాబట్టి మీరు ఈ టెక్నిక్ని యూస్ చేసుకుంటూ మీరు మీ డైట్లో మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చాలామంది ఏం చేస్తారు, అయ్యో మేము వెయిట్ తగ్గడం లేదు అని ఆ లాస్ట్ 10 డేస్ చాలా మదన పడిపోతూ ఉంటారనమాట. మా వెయిట్ ఏంటి ఇలా స్టక్ అయిపోయింది అని చెప్పి ఆలోచించుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తెచ్చుకుంటారు. మీకు ఇప్పుడు నేను మెకానిజం దాని వెనకాల ఏంటి అన్న సీక్రెట్ నేను మీకు చెప్పాను కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఇంకా స్ట్రెస్ కాకుండా మీరు నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్నారు అనుకోండి, మీకు మంచిగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్ అవుతుంది. సో మీరు కావాల్సిన మీ బెనిఫిట్స్ మీరు తెచ్చుకోవచ్చు మీ వెయిట్ లాస్లోకి. మంచిగా వెయిట్ లాస్ కావచ్చు, మంచిగా హెల్తీ స్కిన్ గ్లో, మంచిగా మీరు అనుకున్న విధంగా మీరు మీ టార్గెట్ని రీచ్ కావచ్చు అన్నమాట. సో ఈ టెక్నిక్ని యూస్ చేసుకుంటూ అందరూ లేడీస్ ఇలా వెయిట్ లాస్ని మొదలుపెట్టారనుకోండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ బెనిఫిట్స్ అన్నమాట. ఇదండి ఇవాళ టాపిక్. హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దట్టు మీరు కామెంట్ బాక్స్లో నాకు రాయొచ్చు అనమాట, మీకు కూడా ఇలాంటి క్రేవింగ్స్ ఉన్నాయా, మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా ఇంకేమన్నా టాపిక్ గురించి నేను డిస్కస్ చేయాలంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో నాకు రాసి పంపిస్తే నేను మీకు అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక 1 మినిట్ నేను కాస్ట్యూమ్ గురించి చెప్తాను. ఈ పట్టు లెహంగా వచ్చేసి బ్రైట్
పర్పుల్ కలర్ అండి. ఈ మెటీరియల్ వచ్చేసి మేము నర్సింగ్లో తీసుకున్నాము. నర్సింగ్లో తీసుకొని చారీ బొటిక్ వాళ్ళకి ఇచ్చాము. సో వాళ్ళు డిజైన్ చేశారు, ఇలా పట్టు టాజెస్ పెట్టి మంచిగా కుట్టారు. దీనికి కలంకారీ ప్రింటెడ్ పట్టు చున్నీతో పేరప్ చేశాము. మంచిగా పాక్కుంటారండి చారీ బొటిక్ వాళ్ళు. దిస్ ఇస్ మై అవుట్ఫిట్.